గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాధారణ స్థాయిలో ఉన్న విద్యుత్ ఛార్జీలను ఒక్క ఛాన్స్ అంటూ అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచి సామాన్యులకు బాదుడే బాదుడు అనే కొత్త పథకాన్ని అందించారని విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దేవిచౌక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రతి ఒక్కరికి విసనకర్లు పంచుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు మోహన్ రెడ్డి గారు పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా తాలకు నిరసనని ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగనన్న విసనకర్ల పథకం అనేది ప్రారంభిస్తే మంచిది ఆయన ఎందుకంటే ఈ కరెంట్ ఛార్జీల తోటి ఫ్యాన్ గాని లైట్ గాని వేసుకునే పరిస్థితుల సామాన్యులు లేరు అసలే కోవిడ్ సమయం అంతంతగా ప్రజల యొక్క జీవితాలు ఉన్నాయి అంటే ఈయన ఇలా పెంచుకుంటూ పోతే ఎలా బ్రతుకుతారు ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు పెంచకపోయినా కూడా బాదుడే బాదుడు అన్నారు ఇప్పుడేం ప్రజల్ని చితకబాస్తా ఉన్నాడు తగిన మూల్యం చెల్లించుకుంటారు జగన్ మోహన్ రెడ్డి ఏదైతే మీరు హామీ ఇచ్చున్నారో ప్రమాణ స్వీకారం రోజున మీరు చెప్పారు కరెంట్ ఛార్జీలు అనేది పెంచబోమని ఇప్పటికి 6 సార్లు పెంచారు మీరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు దగా చేస్తా ఉన్నారు అబద్ధాలు ఆడుతా ఉన్నారు వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ఏదైతే పెంపులు పెంచుతా ఉన్నారో పన్నులు గానివండి లేకపోతే ధరలు గానివండి పెట్రోల్ డీజిల్ ఏదైనా అవన్నిటిని కూడా తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నిరసన కార్యక్రమాలు విద్రుతంగా చేస్తాం అన్నది కూడా తెలియజేస్తా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ అనేక రంగాల్లో అన్ని విషయాల్లో ఈ రోజు రేట్లు పెరుగుదల ఉంది అదే విధంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పైన కూడా రేట్లు పెంచారు ప్రజలపైన 36000 కోట్ల పైన అధిక భారం పడతా ఉంది ఈ రోజు గతంలో 500 వచ్చిన కరెంట్ బిల్లు ఈ రోజు 1500 దాకా వస్తుంది గతంలో 1000 రూపాయలు వచ్చిన కరెంట్ బిల్లు ఈ రోజు 4000 దాకా వస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఎంత భారం ప్రజలపైన మోస్తుంది సామాన్యుడి ఆర్థిక పరిస్థితి ఎక్కడ కూడా కరోనా వల్ల చాలా చితుకులు పడిపోయింది ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సామాన్యుడి ఇలాంటి సమయంలో ఈ ప్రభుత్వం ఇంత విపరీతమైన కరెంట్ మీద ఛార్జీలు పెంచి ఎక్కడికక్కడ కరెంట్ కోతలు విధిస్తే సామాన్యుడు ఎలా బతుకుతాడని కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇది చేతకాన ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారని ఈరోజు ప్రజలే బాధపడతా ఉన్నారు మేము ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చామన్నది ప్రజలే ఈరోజు ఆలోచన చేసుకుంటా ఉన్నారు 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికైనా మీరు మారండి ప్రభుత్వం కళ్ళు తెరవండి హాఫ్ టర్మ్ అయిపోయింది మీది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నెక్స్ట్ ఉన్న మీ టర్మ్ అయినా మీరు ప్రజలకి మంచి చేయండి లేదా ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించే రోజు దగ్గరలోనే ఉంది లేని పక్షాన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తాను